చీరలలో కూర్చోండి దయచేసి. చాలామంది నిలబడి ఉన్నారు, టెంట్ బయట కూడా చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ లోపలికి అనుమతించాల్సిందిగా పోలీసులను కోరుతూ ఉన్నాం. ఈరోజు మన పట్టణ చివరిలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప సభకు వచ్చినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో అంకితభావంతో చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని మరొకసారి నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జాతీయ రహదారుల కోసము 120,000 కోట్లు, అదేవిధంగా ఎరువుల సబ్సిడీ పైన 33,000 కోట్లు, రైల్వేల అభివృద్ధి కోసం 35,000 కోట్లు, అదేవిధంగా రేషన్ సబ్సిడీ మీద 30,000 కోట్లు, ఉపాధి హామీ పథకం మనరేగా కింద 26,728 కోట్లు, జీఎస్టీకి సంబంధించి 15,000 కోట్లు, రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం 10,998 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 10,000 కోట్లు, ఈరోజు మరి సర్వశిక్ష అభియాన్ కింద 7,500 కోట్లు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము 7,200 కోట్లు, రామగుండంలో యూరియా పరిశ్రమ కోసము 6,338 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీ కింద 5,859 కోట్లు, హెల్త్ మిషన్ కింద 5,550 కోట్లు. ఈ రకంగా ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసము 4,500 కోట్లు, స్వచ్ఛ భారత్లో కింద 3,745 కోట్లు. ఈ రకంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈఎస్ఐ మెడికల్ కాలేజు, ఈఎస్ఐ హాస్పిటలు, ఎయిమ్స్ హాస్పిటలు, ఎయిమ్స్ మెడికల్ కాలేజు, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఈ రకంగా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. నేను ఇవన్నీ చదివితే ఆల్మోస్ట్ 1 గంట పడుతుంది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారి ఈరోజు బురద తల్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి కూడా లేదని ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ స్థానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు భావించారు, మా బతుకులు మారుతాయేమో, జీవితాల్లో మార్పు వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో ఏ రకమైనటువంటి మార్పు కనిపించడం లేదు. ఏ రకంగానైతే కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా పరిపాలించి తెలంగాణను దోపిడీ చేయడం జరిగిందో, తెలంగాణ సంపదను దోచుకున్నారో, అది ల్యాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, కాంట్రాక్ట్ మాఫియా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణను దోచుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా మార్పు ఉందంటే అదేమీ కనిపించడం లేదు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడితే, 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 100 రోజుల్లోనే మరి రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద మనం ఓటేసిన పాపానికి దేశమంతా కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసము తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపైన, బిల్డర్స్ పైన, కాంట్రాక్టర్లపైన, కంపెనీల దగ్గర బెదిరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు ఈ 2 పార్టీలు కుటుంబ పార్టీలే, ఈ 2 పార్టీలు అవినీతి పార్టీలే.
రెండు పార్టీలా, డిఎన్ఏ ఒకటే. దీనికి తోడు కలిసింది ఎంఐఎం పార్టీ. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఐఎం కొమ్ము కాసేటువంటి పార్టీలే. కుహన లౌకికవాదంతో, ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ యొక్క మూడు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను గత అనేక సంవత్సరాలుగా దోచుకున్న విషయం మనం చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ ఈ మధ్యలో అధికారంలోకి వచ్చింది. ఎందుకు మనం చేస్తూ ఉన్నానంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకసారి కలిసిన పార్టీలే, కలిసి కాపురం చేసినటువంటి పార్టీలే, కలిసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే, కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు, దొందు దొందే. ఈ యొక్క ఒకే తానుముక్కలు ఈ యొక్క పార్టీలు. తెలంగాణలో నిజమైనటువంటి మార్పు రావాలంటే, నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే ఈ కుటుంబ పార్టీలకు చరమవిగితం పడాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చూస్తారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చూస్తారు. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి మీ అందరు కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈరోజు దేశ ప్రజల ముందు రాబోతా ఉన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, ఇచ్చినటువంటి హామీలు తూచ తప్పకుండా అమలు చేసేటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ గారి గ్యారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల చూస్తూ ఉన్నారు. అందుకే మనం చేస్తా ఉన్నాను, మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, 17కు 17 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. పీర్ ఎక్ బార్ అందరూ లేచిన తప్పాలి. పీర్ ఎక్ బార్ అప్ కీ బార్ 400 పార్ మా కుటుంబ సభ్యుడే మీరు అనాలి. మోడీ మా కుటుంబ సభ్యుడే. మోడీ మేరా మోడీ మేరా పరివార్, మేరా మోడీ భారత్ మాతాకి జై శ్రీరామ్. రెండు చేతులు కూడా ఎత్తి మాట్లాడి జై శ్రీరామ్. ఇప్పుడు గౌరవనీయులు, మనందరం ఎంతో సేపటి నుంచి ఆసక్తిగా ఎదురు చూసినటువంటి గౌరవ పెద్దలు, మన దేశ ప్రధాని మాననీయులు శ్రీ నరేంద్ర మోడీ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.